ఇటువంటి కేసీఆర్ గారి నాయకత్వం, రవితే గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ, ఇటువంటి కేసీఆర్ గారి నాయకత్వం. संजय नायकत्व जय तेलंगाणा जय तेलंगाणा केसीआर गारी नायकत्व कारु गुर्तुके కేసీఆర్ గారి నాయకత్వం గట్టిగా రైతు బంధు సమితి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే రైతుల అభ్యున్నత ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా రైతుల రుణమాఫీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ అందులో భాగంగా అంతకుముందు 25,000 వరకు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా 50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం 100,000 రూపాయల వరకు మొత్తం కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం 1x1 రుణమాఫీ కార్యక్రమం తీసుకుంటున్నందుకు మేము ముఖ్యమంత్రి గారికి రైతులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతుల బాగుంటేనే ఈ దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో రైతుల అభ్యున్నతి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఆంధ్రుల పాలనలో మనం నిర్లక్ష్యానికి గురైనటువంటి కరెంటును కూడా ఈరోజు 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్తునిస్తూ రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట సకాలంలో ఎరువులు అందిస్తూ పండించినటువంటి పంటను కూడా గిట్టుబాటు ధరకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు సెంటర్ల ద్వారా యాడీని కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు రైతుల అభ్యున్నతి కోసం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు. ఇవే కాకుండా ఎస్ఆర్ఎస్పి ఇతర ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు అంతకుముందు పన్నులు ఉంటుండే, ప్రాజెక్టులు కట్టేప్పటి పన్నులు రైతులు కడుతుండే. కానీ కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పన్నులన్నీ రద్దు చేసిర్రు, బకాయిలు కూడా రద్దు చేసి ఈరోజు నీటి పన్ను అనేది లేకుండా చేసిర్రు. ఇదే కాకుండా వ్యవసాయానికి వాడుకునే వ్యవసాయ ట్రాక్టర్లకు కూడా ట్యాక్స్ లేకుండా చేసిన, అంతకుముందు ఈ బిజినెస్ పర్పస్ వాడుకునేటప్పుడు ఎంత అయితే ఉంటుందో అందుకెళ్ళి సగం వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను వసూలు చేద్దరు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి రైతులకు సంబంధించిన రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకుంటున్న కార్యక్రమాలు రైతుల అభ్యున్నతి కోసం ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పి మేమంతా భావిస్తూ మరోసారి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు
కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గౌరవం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఏదైతే నిన్న మంత్రివర్గ సమావేశంలో మరి 20,000 నుండి 50,000 రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి గతంలో ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ ఇప్పుడు 1,000 నుంచి 50,000 రావడం జరిగింది. మరి ఇంతే కాకుండా గతంలో రైతు బంధు కానీ ఎకరాకు 5,000 కానీ మరి పాడి కొనుగోలే కానీ 24 గంటల విద్యుత్ సౌకర్యం కానీ ఏదైతే మాట ఇచ్చిన విధంగా మరి నిలబెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా గౌరవనీయ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతుల పక్షాన మేమంతా కలిసి పాలాభిషేకం చేయాలని తెలియజేస్తాం. రెండో దఫా మాఫీ నిన్ననే అమలు చేయటకు చెప్పడం జరిగింది. వారికి రైతుల పక్షాన ఎంత చెప్పినా తక్కువే. ఇది రైతు ప్రభుత్వం అని చెప్పచ్చు. ఎందుకంటే రైతు బంధు కానీ రైతు బీమా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కానీ కరెంటు కానీ 24 అవర్స్ కరెంటు అసలు మనం ఎప్పుడు కూడా చూడలేదు. పోయిన గవర్నమెంట్లల్లా 3 గంటలు డేలా రాత్రి 3 గంటలు 6-7 గంటలు ఇచ్చే కరెంటును ఈరోజు ఆంధ్ర పాలకులు మనకు కరెంటే ఉండదు బట్టలు వేసుకోవడానికి పనికి వస్తాయి అన్న సందర్భంలో ఈరోజు 24 అవర్స్ కరెంటుతోని రైతులకు ఒక అదే కాకుండా నిన్న 57 సంవత్సరాలకే పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వారికి రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.